హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు సర్వే అనేది స్టార్ట్ కానుందండి సో ఈ సర్వే అనేది మనకు ఎప్పటి నుండి స్టార్ట్ కానుండీ సో ఈ సర్వే చేయడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ చూపించాలి సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి మరొకసారి అయితే మనకు సర్వే అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ సర్వే అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే సో మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా రిజిస్ట్రేషన్ జాబితాలో నిబంధనలకు అనుగుణంగా లేని వారికి వారి యొక్క వివరాలు అనేది అధికారులు మరోసారి అయితే తనిఖీ అయితే చేస్తున్నారండి సో ఈ సర్వే అనేది మనకు సోమవారం నుండి మూడు రోజుల పాటు అయితే చేయనున్నారు సో సోమవారం అంటే ఈ రోజు నుండే మనకు ఈ తనిఖీ అనేది స్టార్ట్ చేశారండి సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకం సర్వేకి సంబంధించి మీ దగ్గరికి వచ్చినట్లయితే కనుక మీరు ఏ డాక్యుమెంట్స్ చూపించాలంటే సో తప్పనిసరిగా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అయితే చూపించాలండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకు రేషన్ కార్డునే ఇన్కమ్ సర్టిఫికేట్గా అయితే పరిగణించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు సైన్ కూడా పెట్టడం అయితే జరిగింది సో మనం రేషన్ కార్డు చూపించినా కూడా సరిపోతుందండి సో ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు అంటే ఈ మూడు మీరు వాళ్ళకి చూపించవలసి అయితే ఉంటుందండి సో అలాగే దీనికి సంబంధించి మనకు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుతపై మరోమారు తనిఖీ వైఎస్ఆర్ చేయుత పథకం రిజిస్ట్రేషన్ జాబితాల్లో నిబంధనలకు అనుగుణంగా లేని వారి వివరాలను అధికారులు మరోమారు తనిఖీ చేస్తున్న చేయనున్నారు సోమవారం నుండి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ అయితే చేపడతారు అంటే మై ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మనకు ఈ సర్వే అనేది స్టార్ట్ చేశారండి అలాగే తనిఖీ బాధ్యతలను గ్రామ లేదా వార్డు సచివాలయ సంక్షేమ విద్యా సహాయకురాలకు అప్పై అప్పగించారు అంటే మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు కదా అతనికైతే అప్పగించారండి సో ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు వైఎస్ఆర్ చేయుత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరి వివరాలను వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారం ప్రకారం తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా లేనివి గుర్తించారు వీటి పరిశీలన అనంతరం ముప్పైవ తేదీన గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు సో ఫ్రెండ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అయితే అప్లై అయితే చేసుకున్నారండి సో ఈ ఇరవై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మందిలో కొంతమంది డీటెయిల్స్ అయితే కరెక్ట్గా అయితే లేవండి అందుకు మళ్ళీ వీళ్ళు సర్వే అనేది స్టార్ట్ చేశారండి సో ఈ సర్వేలో ఎవరి డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో వాళ్ళకైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సెలెక్ట్ చేస్తారండి లేని వారికి ఏంటంటే వాళ్ళను తీసేస్తారండి సో అలాగే మనకు ఎవరైతే అర్హులుగా తేలుతారో వాళ్ళ యొక్క అర్హుల లిస్ట్ అనేది మనకు ముప్పైవ తేదీన గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో పరిశీలనలో పెడతారండి సో అర్హత అర్హుల లిస్ట్ అనేది పరిశీలనలో పెట్టిన తర్వాత మనకు ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఆగస్టు పన్నెండవ తారీఖునైతే విడుదల చేస్తారండి ఫస్ట్ విడత సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన బాధ్యతలు వచ్చేసి మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉంటారు కదా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని చెప్పేసి సో అతనికైతే అప్పగించారండి సో అతని సమీక్షలో ఈ తనిఖీలన్నీ జరుగుతాయండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్